नमस्कार के डिजिटल वार्ता की स्वागत कामारेड्डी जिला केंद्र में विद्यानगर कॉलनी गल श्री साईबाबा आलय में गुरुवार पुरस्क प्रत्येक पूजा कार्यक्रम निर्वहित वेद पंडित मंत्रोच्चारण मध्य बाबा को अर्चन अभिषेका वेड़कों को भक्त भारी संख्य में तरीवचि बाबा को प्रत्येक पूजल मोक्कुलु तीर्चुकुन्नारु जिला केन्द्र विद्यानगर कॉलनी गल श्री साईबाबा आलय में गुरुवार सदर्भंग प्रत्येक पूजा कार्यक्रम निर्वर्भंग साईबाबा को पुष्पाभिषेक पालाभिषेक विभूताभिषेक तदितर अभिषेका निर्वजा कार्यक्रम को भक्त भारी संख्य में तलीराव आलय आवरण में भक्त किटकिटला साईनामस्मरण तो आलय मार मोगी अनतर भक्त साईबाबा को प्रत्येक पूजल अलागे भक्त आलय आवरण में अन्नदान कार्यक्रम निर्वहित ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు। श्री सद्गुरु शिव साई राम शिरडी निवास प्रभो स्मरिंचु वारल सौभाग्यम साई बाबा गुरु मंत्रम शरण नटिमि द्वारक माई अरुणोदय समयम काकड़ हारति कर्पूरम कणुगुंटिमि नित्यम साई राम सद्गुण धाम सर्वंतर्यामी सत्यम शिवम आरटीसी बसलु राणि ग्रामालकु अधिकारुलु सौकर्यं कल्पिंचालनि आया ग्रामाल सर्पंचुलु एंपीटीसीलु कोरारु। बीबीपेट नुंचि हैदराबाद कु गतंलो बस्सु सौकर्यं उंडेदनि चेप्पारु कानी प्रस्तुतं आ सौकर्यानि अधिकारुलु निलिपिवेशारनि वेंटने अधिकारुलु बस्सु सौकर्यानि पुनरुद्धरिंचालनि पेर्कोन्नारु। दोमकोंड मंडल परिषत् कार्यालय में एंपीपी गंगू बालराजा अध्यक्षत मंडल सर्वसभ्य समावेश निर्वहिंचारु। ई संदर्भंगा पलवरु सर्पंच एंपीटीसीलु मात्लाडुतू कामारेड्डी नुंचि तम ग्रामाल मीदगा बस ट्रिप्लनु पेंचालनि आरटीसी अधिकारुलनु कोरारु। स्पंदिंचिन आरटीसी अधिकारुलु समस्यनु डिपो मेनेजर दृष्टिकि तीसुकेल्लि समस्यनु परिष्करिस्तामनि तेलिपारु। ముత్యంపేట్ గ్రామంలో మిషన్ భగీరథ పైపులను తీసుకొచ్చి వాటర్ ట్యాంక్లోకి కనెక్షన్ ఇవ్వకుండా వదిలివేయడంతో నీరంతా వృధాగా పోతుందని మిషన్ భగీరథ అధికారులు పట్టించుకోవడం లేదని సర్పంచ్ సూర్యప్రకాష్ రెడ్డి సంబంధిత ఏఈ మీనకు తెలిపారు। వ్యవసాయ అధికారులు వర్షపాతం వివరాలు తెలుపగా బీబీపేట్ అంబర్పేట్ గ్రామాల ఎంపీటీసీలు భూమాగౌడ్ జనార్దన్ రెడ్డిలు మాట్లాడుతూ ఉమ్మడి దోమకొండ మండలంలో వర్షాలు సక్రమంగా కురియలేదని తప్పుడు వర్షపాతం ఎందుకు తెలుపుతున్నారని మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ ను ప్రశ్నించడంతో జెడ్పీటీసీ మల్సుదన్ రావు తహసీల్దార్ సతీష్ రెడ్డిలు కల్పించుకొని తహసీల్దార్ కార్యాలయంలో వర్షపాతం నమోదు సూచిక చాలా సంవత్సరాల నుంచి ఉందని దాని పరిశీలిస్తామని చెప్పడంతో వారు శాంతించారు। గ్రామాల్లో నీటి సమస్యలు లేకుండా చూడాలని సూచించారు। ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్ గౌడ్ ఏపీఓ అన్నపూర్ణ ప్రవీణ్ అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు। बिल्लुमंटे चूसा నేను కూడా అక్కడ ఫోటో దిగినా రెండు మోటార్ల కడగొట్టి నేనే పంపించాను సార్ ఓనే ఇదండి ఓనే 2,89,000 రూపాయల బిల్ సార్ మోటార్ చేస్తే లేండి రూపాయ చేసి ఒక కాంట్రాక్టర్ కు మనం లీజ్ ఇస్తున్నాము కాంట్రాక్టర్ చెప్పింది కాంట్రాక్టర్ దాసింది ఫైనల్ అయితే మనం ఎదిగినా గతంలో ఉన్నటువంటి ఇప్పుడు నేను ఆయన పాయింట్ వైస్ గా రాసి పెట్టింది మనం పరిగణనలోకి తీసుకుంటే మిగతా విషయాలు మనం ఏం చేస్తున్నట్టు అంటే మనం అంటే అర్థం చేసుకో సార్ బాధ్యత మీ మీద ఎంత ఉందో పార్టీగా ప్రజానాయకంగా మా మీద కూడా అంత ఉంది
కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామంలో గల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ నెల 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 5 రోజుల పాటు ఉత్సవాలను అంగరంగ వైభవంగా చేపట్టారు. గురువారం ముగింపు ఉత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామంలో గల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగిశాయి. ముగింపు సందర్భంగా ఆలయంలో స్వామివారికి అర్చనలు అభిషేకాలు నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయావనలో అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అందరి సహకారంతో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ వేడుకలకు వేలాది మంది భక్తులు హాజరయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు రమేష్, మల్లేష్ యాదవ్, నారాయణ, యోగేష్ గౌడ్, రాములు, శ్రీను, మల్లేష్, రాజేందర్, పోచయ్య, సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శేషహోమము పూర్ణాహుతి జరిగింది. మరి గ్రామపల్లి కూడా తర్వాత నాగవెల్లి కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా వేచి ఉన్నారు. అడ్లూరు గ్రామంలో వేచి చేస్తున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో 14వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు ఈరోజుతో ముగియనున్నాయి. 14వ తారీఖు నుంచి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగాయి. తర్వాత శేషహోమం సంపూర్ణంగా పూర్ణాహుతి హోమం గ్రామ బలి సంపూర్ణమయ్యాయి. కొద్దిసేపట్లో స్వామివారి ఆలయంలో గర్భాలయంలో సప్తవర్ణాలు ఏకాదశివతో బ్రహ్మోత్సవాలు ఈరోజు రాత్రి 9 గంటల వరకు ముగియనున్నాయి. కావున రామాలయానికి విశేష భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదం వినియోగించేశారు. మా వడ్లూరు గ్రామంలో పట వెంచేసిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణము మరియు బ్రహ్మోత్సవాలు 5 రోజుల కార్యక్రమము మరి ఈరోజు సాయంత్రం చక్రతీర్థంతో ముగుస్తుంది. మరి 14వ తేదీ నాడు మా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పెళ్లి కళ్యాణం నుండి ఈరోజు 5 రోజుల యొక్క బ్రహ్మోత్సవాల లోపల ఈరోజు చివరి రోజు. ఈరోజు ఉదయం 2 గంటల నుంచి రథోత్సవ కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. రథోత్సవ కార్యక్రమంలో కూడా మా గ్రామ భక్తులు మరి చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికి ధన్యవాదములు. మరి ఇప్పుడు ఈరోజు కార్యక్రమాలు గ్రామ బలి, నాగబలి మరియు ఇప్పుడు ఊడిబియ్య కార్యక్రమం కూడా జరుగుతుంది. అయితే భక్తులు సాయంత్రం జరిగే పూర్ణావతి కార్యక్రమంలో, సాయంత్రం జరిగే చక్రతీర్థ కార్యక్రమంలో కూడా చుట్టుపక్కల గ్రామ ప్రజలు మరి వడ్లూరు గ్రామ ప్రజలు భక్తులందరూ పాల్గొని మా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి. మరి ఈ 5 రోజుల బ్రహ్మోత్సవాలకు మాకు అన్ని విధాలుగా సహాయపడ్డ గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. హనుమాన్ జయంతి వేడుకలను శుక్రవారం నిర్వహించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని ఆంజనేయ స్వామి ఆలయాలను అందంగా ముస్తాబ్ చేశారు. అలాగే ఆలయాలకు రంగురంగుల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయా ఆలయాల కమిటీల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జరగనున్న హనుమాన్ జయంతికి ఆలయాలను అందంగా ముస్తాబ్ చేశారు. కామారెడ్డి శివారులోని బూకొనపల్లి హనుమాన్ ఆలయాన్ని ఆలయ కమిటీ ప్రతినిధులు అందంగా ముస్తాబ్ చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి అర్చనలు, అభిషేకాలతో పాటు సింధూర పూజ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధి తృప్తి అనిల్ మాట్లాడుతూ ప్రతి ఏడాది భూకొనపల్లి హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ ఉత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. అలాగే ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇది రామ భక్త హనుమయ్య సన్నిధి కొలిచే భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది ఓ రామ భక్త హనుమయ్య సన్నిధి కొలిచే భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది పవిత్రమైన క్షేత్రం ఆ పవన కుమారుని నిలయం పవిత్రమైన క్షేత్రం ఆ పవన కుమారుని నిలయం అవనిలో పుణ్యధామం శ్రీ ఆంజనేయుని ఆలయం అవనిలో పుణ్యధామం శ్రీ ఆంజనేయుని ఆలయం ఇది దీన జనులను ఆదరించే క్షేత్రం దివ్య సుందరుడైన మారుతి మందిరం మహామహే కవిం కవీనాముపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనస్త్రిణివన్నోషిత సాధనం మనోజవం మారుతీతుల్యవేగం జితీంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయుద్ధముఖ్యం శ్రీరామదూతశరణం శరణం ప్రపద్దే బజరంగబలి భగవాన్ కీ సమస్త శ్రీ భూకన్బల్లి దేవాలయం సమస్త ఇక్కడ దాదాపు ఒక 50 నుండి 100 గ్రామాల వరకు దేవుణ్ణి చాలా ఎత్తున ప్రార్థిస్తారు కావున వ్యాధిహారకంటే ఎవరికి వ్యాధి వచ్చినా కూడా దేవుని ఒకసారి దండం పెట్టుకుంటే వ్యాధి మళ్ళీ లేని కూడా ఎక్కడ ఏ రోగాలు ఉన్నా కానీ ఇక్కడ ఒక్కసారి దండం పెట్టుకుంటే అన్నీ సర్వ పటపంచాలు అయిపోతున్నాయి ఎవరికి కూడా సంతానం లేకపోతే ఆంజనేయ స్వామికి ఒక్కసారి వచ్చి దండం పెట్టుకొని పోతే సంతానం అవుతుంది ఇక్కడనే కాదు దాదాపు 500 కిలోమీటర్లు కానీ 1000 కిలోమీటర్లు కానీ అక్కడికి వెళ్ళి కూడా ఆంజనేయ స్వామి భక్తులు ఉన్నారు వాళ్ళ ఇంటికాడ కూర్చొని దండం పెట్టుకుంటే వాళ్ళ కార్యక్రమాలను నిర్వహిస్తుండ్రు ఆంజనేయ స్వామి ఇవాళ కాదు ఇది దాదాపు 250-300 సంవత్సరాల నుండి కూడా ఆంజనేయ ఇదే పవర్ ఉంది ఇప్పుడు మేము కూడా నిష్ఠగా ఆ స్వామిని ప్రార్థి నేను సరంపల్లి గ్రామం మాజీ సర్పంచ్ని ఇక్కడ మా తాత ముత్తాతల కాలం నుండి ఈ యొక్క హనుమాన్ టెంపుల్ ప్రసిద్ధి చెంది ఉన్నది దాదాపు 300 సంవత్సరాల నుండి ఈ దేవాలయంకు చరిత్ర ఉన్నది అదేవిధంగా మా యొక్క గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళినా కానీ అంజయ్య అనే పేర్లు అంజమ్మ అనే పేర్లు ఉంటాయి మరి ఇక్కడ ఈ దేవస్థానంకు ప్రతి ఏటా ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ అన్నదానం జరుగుతుంది ప్రతి ఒక్క గ్రామం నుండి చుట్టుపక్కల గ్రామాల నుండి ఎంతోమంది వచ్చి మరి అనారోగ్యంగా ఉన్నవాళ్ళు ఏమైనా కోరికలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకుంటే మరి వారి కోరికలు నెరవేరుతున్నాయని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ హనుమాన్ జయంతి సందర్భంగా మాల వేసుకున్న వాళ్ళు వీళ్ళు స్వాములు కూడా ఇక్కడ ఉండి మరి వాళ్ళ మాల కాలం మొత్తం ఇక్కడే ఉండి ఇక్కడ మాలలు వేసుకుని తీయడం జరుగుతుంది ఈ హనుమాన్ జయంతి సందర్భంగా సంతర్పణ విషయానికి వస్తే అన్నదానం చేసి ఇక్కడ ఒక 500 మంది వరకు ఇక్కడ భోంచేయడం జరుగుతుంది మరి గ్రామం నుండి కానీ చుట్టుపక్కల గ్రామాల నుండి కానీ కామారెడ్డి పట్టణం నుండి కూడా ఇక్కడికి భక్తులు వచ్చి మరి వారి యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ మరి ఇక్కడ దర్శించుకుంటున్నారని చెప్పి తెలియజేయడం త్వరలో జరగనున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు అన్నారు అంతేకాకుండా ఎక్కువ శాతం ఏకగ్రీవం అయ్యేలా చూడాలని చెప్పారు అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు కామారెడ్డి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే వారి నుంచి దరఖాస్తులను స్వీకరించారు అనంతరం కైలాస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ స్థానికంగా ఉంటూ సేవ చేసేవారే ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేయాలని కోరారు స్వీకరించిన దరఖాస్తులను ఫ్లోర్ లీడర్ మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీకి పంపడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పండరాజు సర్పంచ్ డిరెడ్డి మహేందర్రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు మెడికల్ రాజు నాగభూషణం నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు
సమావేశం సుబ్బిరెడ్డి గారి నేతృత్వంలో జరిగింది. మరి ఈ కార్యక్రమంలో కామారెడ్డి మండలానికి చెందిన ప్రతి గ్రామ శాఖ అధ్యక్షులు, సర్పంచులు, మాజీ ఎంపీపీలు, అలాగే మాజీ జడ్పీటీసీ, అలాగే మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు, మాజీ ఉప సర్పంచులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏదైతే రామారెడ్డి మండలంలో ఎన్ని ఎంపీటీసీలు ఉన్నాయో రిజర్వేషన్ను బట్టి వారి వారి గ్రామ స్థాయిలోనే వారు మాట్లాడుకొని యునానిమస్గా మాకు పేరిస్తే, మరి సుబ్బిరెడ్డి గారి నేతృత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా మరి వారికి టికెట్లు ఉంటే మాత్రం అందరితోటి కలిసి కూర్చుండి ఏకాభిప్రాయం తెచ్చి మరి వాళ్లకు కేటాయిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎలెక్ట్ అండ్ సెలెక్ట్ అనే విధానం పెట్టారు, మరి దీంట్లో పైరవులకు తావులేదు, ఎవరికి కూడా మరి దీంట్లో స్థానం లేదు. ముఖ్యంగా ఏదైతే పనిచేసే కార్యకర్తలు ఉన్నారో వీరే సెలెక్ట్ చేయండి, వీరే గెలిపించుకోనండి, టికెట్ మేము ఇస్తాం, ప్రచారంకు మేము వస్తామని తెలియజేస్తూ మరి ఈ సమావేశానికి ఇచ్చేసిన కామారెడ్డి మండల ప్రతి ఒక్క కార్యకర్తకు మరి సభ అధ్యక్షత వహించిన నర్సగౌడ్, ఎక్స్ఎంపీపీ రాజు, అలాగే పండరాజు, అలాగే సర్పంచ్ మహేందర్ రెడ్డి గారికి, అలాగే కార్యకర్తలందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. నూతనంగా ఎన్నికైన సర్పంచులకు చెక్ పవర్ ఇవ్వాలని రామారెడ్డి మండలం పోతాటిపేట గ్రామ సర్పంచ్ గిరెడ్డి మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. నూతన సర్పంచులు ఎన్నికై 3 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు చెక్ పవర్ ఇవ్వలేదన్నారు. దీంతో గ్రామాల అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోతుందని పేర్కొన్నారు. రామారెడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోసానిపేట గ్రామ సర్పంచ్ గిరెడ్డి మహేందర్ రెడ్డి మాట్లాడారు. సర్పంచులకు చెక్ పవర్ లేకపోవడంతో గ్రామంలో అభివృద్ధి పనులు చేసేందుకు ఇతరుల వద్ద అప్పులు చేయాల్సి వస్తుందని తెలిపారు. గ్రామస్తులు నమ్మకంతో ఓట్లు వేసి సర్పంచ్గా గెలిపించారని తెలిపారు. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు చెక్ పవర్ ఇవ్వకపోవడంతో గ్రామంలో సమస్యలు పెరిగిపోతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే సర్పంచులకు చెక్ పవర్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంతవరకు చెక్ పవర్ ఇవ్వలేదు మన కేసీఆర్ గారు. కొత్త చట్టం అని కొత్త చట్టం నూతన పంచాయతీ చట్టం అని తీసుకొచ్చండి, 18 యాక్ట్ ప్రకారం తీసుకొచ్చండి. ఏమన్నంటే 15 రోజులు సర్పంచ్ ఊరు ఉండబోతుంది, సర్పంచ్ పని పోతుంది, వార్డ్ మెంబర్ పని చేస్తే వార్డ్ మెంబర్ పని పోతుంది, 2 నెలలకు మీటింగ్ పెట్టకపోతే గ్రామ సభ బయటక బాడీ మొత్తం తీర్మానం బాడీ మొత్తం రద్దవుతుందని చెప్పడం జరిగింది. సరే మీ ఆదేశాల మేరకు మేము అన్ని పాటిస్తున్నాం. మాకు ఇంతవరకు చెక్ పవర్ ఇవ్వలేదు కేసీఆర్ గారు, సీఎం గారు. తెలంగాణ అభివృద్ధి చేస్తాం, బంగారు తెలంగాణ చేస్తాం మేము. ఈరోజు బంగారు తెలంగాణ అది పేపర్లో తెలంగాణ అయింది. మా విలేజ్లలో అస్తవ్యస్తంగా ఉంది, కుంటుపడ్డది వ్యవస్థ అంతా. చెక్ పవర్ లేక పైసలు లేక ఇప్పటికీ సర్పంచ్ కొందరు పైసలు ఆడిలో మిత్తి తీసుకొచ్చి మూలరు గెటర్లు తీసుకొచ్చి వాళ్ళు మిత్తి మోస్తున్నారు. పైసలు ఉన్నాయంటే ట్రెజరీకి కొంచెం చెక్ ఇంకా పాస్ కాదు కాబట్టి ట్రెజరీలో పైసలు ఉన్నాయో లేకపోతే దేవుని కూర్చుంది. కానీ పోలీస్ ఫైనాన్స్ ఫండ్ కూడా మనం పడ్డది, ఇప్పటికీ చెక్ పవర్ రిలీజ్ కాలేదు. కావున దయచేసి కేసీఆర్ గారు చెక్ పవర్ ఎంత తొందరగా ఇప్పుడు అంత తొందరగా గ్రామ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఇంతకుముందు మిషన్ బగిచ్చాన్ని మా విలేజ్ చేసిన పోసానిపేట గ్రామంలో వేయడం జరిగింది. గతంలో పాలకవర్గం టీఆర్ఎస్ సర్పంచ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ గవర్నమెంటే ఉంది. కానీ అస్తవ్యస్తంగా ఉంది మిషన్ బగిచ్చాది. పాతల ఎన్నిక కొత్త నాలుగు చేసి మేము మిగిలిన పరిచయాలని చెప్పి అది సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ చేసామని కోసం పెట్టి 100% నల్లాలు ఇచ్చామని చెప్తారు. కానీ అది అది అవాస్తాము. ప్రతి గల్లి ఎస్సీ వాడకట్టు, కుర్మ వాడకట్టు, కానీ మా బెస్స వాడకట్టు కానీ, సాకల వాడకట్టు కానీ, అన్ని వాడకట్లో ఇబ్బందులు ఉన్నాయి. అన్ని మొక్కలు మట్టు నోళ్ళు బౌలు మొక్కలు తీసుకొని అమ్మాలక్కలు నీళ్లు పట్టుకోరు. చాలా బాధగా ఉంది నాకైతే వాళ్ళు తీసుకుంటాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి కే డిజిటల్.